మగు బాంచు కంటే రేవతి ప్రియపుత్రి ప్రళయాంతకమైన నారదులు చెప్పినట్లు ఆడువారి మాటకు దాసుడు కాని మగవారుండబోడు అని సిద్ధాంతము నేను కూడా రుజువు చేస్తాను. నీ మాట కాదని చాలక బంధు వైరము సోదర సోదరితను కొని తెచ్చుకుంటుంది. పట్టవాడు ఎన్నడూ చెడ్డవాడు కాదు కదా. ఆ మూడు ముళ్ళు పడిన పిమ్మట అన్ని సరక్షణముగా జరిగింది. పడినప్పుడు కదా నా తమ్ముడు సామాన్యుడా ఈ పెళ్లి జరగనిచ్చునా. నా కడుపు నిండినది. శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి. ఈ నాటకమును గురు రాజేంద్రుడు దుర్యోధనుడు కూడా ప్రధాన పాత్రగా రూపొందినాడు. ఇటు దుర్యోధనునకు అటు బలరామునకు పరాభము తద్యము. ఈ గర్భాపహరణ మహాకార్య నిర్వహణమునకు నేను సూత్రధారుడను. హరి గది 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 నమ శివాయ, హరి గది 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 నమ శివాయ, అధో గరు కథ సాంబ శివాయ, నారాయణ శివాయ, నారాయణ నారాయణ. కలహ ప్రియ కల్లోలాభిలాషి మహాత్మా ఉండి ఉండి ఎంత ఘోరములకు తెగించవయ్యా. కారణమా అయవత గారు ఏమేమి చేస్తుంది? నీకు నాకు నేను చేసినా నిత్యము రుక్మిణి సత్యభామల అంతఃపురం మాత్రమే వెళ్ళేది నీవు. మా అక్క దేవత అంతఃపురం చెప్పు వచ్చి అప్పుడే అనుకోండి. ఏమని ఏదో కంపం ఉంచదో అని అనుకునే నెట్లు చేస్తుంది. నేనేమి చేస్తున్నాయి? కలహం కల్పిస్తావయ్యా. బాల్యమాది అన్యోన్యముగా ప్రేమించుకుంటున్నా మా శత్రురేఖాభిమంజనను విడదీసి ఇంకేమి చేయవలేను. అయ్యో నిన్న కాదు స్వామి నిజమే చెప్పుతుంటుంది. ఇరువురు పచ్చగా ఉన్న నీవు చూడజాలవు కదా. భార్యాభర్తలకు బాబా మరుదులకు అన్నా తమ్ములకు గురు శిష్యులకు కలహం కల్పించి విడదీసి వినోదించుడియే నీ స్వభావము. దైవతగా నీవు నన్ను అపార్థము చేసుకుంటున్నావు. అర్థము చేసుకునే మాట్లాడుతున్నాను. ఒకరికి ఉపకారము తలపెట్టినప్పుడు మరి ఒకరికి అపకారము తొలగుచుంటుంది ఒక సహజం. మరదే నేను అడుగుతున్నది. ఆ అపకారముతో కూడిన ఉపకారం నీ వేళ చేయవలేను. అట్లు నాచే కల్పింపబడిన కలహములన్నీ మంగళప్రదములై తుదుకు సుఖాంతములే అగును. అగును సుఖాంతము నీ కన్నులు పడిన తర్వాత అంతమే సుఖాంతం. సుఖాంతం దైవత చిరకాలము దీపం మహోపకారముగా నాకాహం కొలదు స్వామి. నీ ఉపకారములకు వెయ్యి నమస్కారములు నన్ను ఇద్దా ఉండలేండి. నిన్నట్లందరిస్తురా నీవు రాచే తప్పకు ఉపకారము పొంది తీరవలసినదే. సమీపమ్మకు రావయ్యా. మంత్రిస్తున్నా ఏమి? మంత్రము కాదయ్యా అసలు నీ వెబడము. నీవు పెట్టినా పిచ్చి పెట్టినా మనిషిని కావు. కానా మహారాజు నేనా? మహారాజునా? నీ తండ్రి వాడు తండ్రి వాడు వాడు తండ్రి వారెల్లమంటే రాజాధి రాజులే. ఇది నిజమా స్వామి? సూచిక వారు యువతక నేను ధరించిన మీ కాషాయ వస్త్రములు చేయించున్నది విష్ణునామ సంకీర్తనము. నేను అబద్ధమా అడుగునా? మరి అట్లయినా నా రాజ్యం ఎట్లు పోయినది? అట్లడుగు రైవత గాత్రి రాజధానిగా సప్తకుల పర్వతములను పరిపాలించు రాజాధిరాజువు నీవు. ఈ బలరామ భూపతి మా బావ. నీ బావే నీ తండ్రిని సంహరించి నీ ఎక్కడ పెండ్లాడి బాలుడమైన నిన్ను బానిసగా చేసుకుని నీపై అధికారము ఎలా ఇస్తున్నాడు? ఎంత పని చేసినాడు? నీ అక్క భర్తయ్యే కదా, నీకు బావయ్యే కదా, పలువురులో నిన్నొక్కసారైనా బావా అని గౌరవించినాడా?
లేదు స్వామి లేదు, తప్ప త్రాగి నోటి కొలదే దూషించుచు పదుగునిలో పరాపవించుతూ నా పరుగు తీర్చున్నాడు స్వామి. నిక్షణమే పోయి ఈ మాటలన్నీ నీ బావ బలరామనుడు అడిగదు చూచుచుండు. విప్లవం మహావిప్లవం, రాజ్యం లేకుండా పోయి సరిపాటున్న నెల గౌరవింపరాదు. నిజమే, నీవేమి తక్కువ వాడవా? భార్య తమ్ముడు వలె నా ఎంత గౌరవం నీయవలే? దేవకుని వలె పిలిచి ఓరీ రేవతగా, అది తెమ్మురా ఇది తెమ్మురా, వాడిని పిలువురా వీరిని పిలువురా అనుచు ఆజ్ఞాపించుతున్నాడు స్వామి. చెప్పిన పని చేయడు తలవేనుచు నోటి కొలది దూషించుతూ పదుపులో పరాపవించుడు స్వామి. నీ దుర్భర జీవితమును తిలక్షించి మనస్సును ఎంతయో పరితపించి నీకు ఉపకారము కానివ్వవలనని వచ్చిందని మహానుభావ నా వినిపించిందా? సప్త సముద్రాల కావల పొర్రకొండపై ఉక్కు కోటలు దయ్యాలు భూతాలు ప్రేమాలు సినిమా వ్యక్తి సింధులు తొక్కుతున్నాయా? బుద్ధుల కొరక ఇంత చిన్న వయసుకే బ్రహ్మ భూతాలకు రాజై ఉపనాలేలుతుందామని మన సాటి రాకాసులందరూ పగడుతుండాలి పిరికి రాకాసు. నిన్ను ఇప్పుడు మీ అబ్బ చూస్తే ఎంత సంబరపడతాడు. అమ్మే దబ్బర పడడం అడగ నిప్పు కాసేపు నా అబ్బ ఉండాలా? యాడుండాడని పోతామురా. ఏ అడవుల్లోను కొండల్లోను మీ అబ్బాలందరితో మీ పెద్దమ్మ ద్రౌపదితో యాడుండాడు, ఎన్ని బాధలు పడుతుండాడు. ఏమంటున్నావు? నా అబ్బ రాజాధిరాజు కాడా? అతనికి రాజ్యమే లేదా? ఇప్పుడే పోతా, యాడున్నాడో నా అబ్బని తీసుకొచ్చి నా రాజ్యానికే పట్టం కడతాడు. మీ అయ్యా ఎవరనుకున్నావురా? ఎవరు? సామాన్యుడు కాడు, గాలిరాయుడు కొడుకు మీ అయ్యా. మీ అయ్యా ధర్మరాజు, మీ పెద్దయ్య ధర్మరాజు, మీ చిన్నబ్బ నుండారే అర్జునుడు, నకులుడు, సహదేవుడు, పడగం రానిది ఇన్నాడు ఎందుకు చెప్పలేదు? కాసేపుతా ఇనుకో. మీ అయ్యలందరూ మేటి మునగాడ్లు. మీ చిన్నప్ప అర్జునుడు ఉండాలే అర్జునుడు, ముల్లో కాలలు మిచ్చిన మేటి విలుకాడు అతని పెట్టి సుభద్రమ్మ. మీ చిన్నమ్మరా కిట్టప్ప సెల్లెలు రా, కిట్టప్ప సెల్లెలు, కిట్టప్ప సెల్లెలే. అమ్మే ఇంతటి మేటి మునగాళ్ళు అడవులెందుకు పట్టిండ్రి? మరిగా బాగా చెప్పుతా ఇనుకో. మీ పెద్దయ్య ధర్మరాజు బహునీతి మంత్రుడు అయితే గుడ్డి రాజు కొడుకు దుర్యోధనుడితో చూదమాని మాయదారి దుర్యోధనుడు మాయ చేసి రాజ్యం దోచుకొని కట్టుబట్టలతో కారణములకు సాగలంపేడు. అడవులకు సాగనంపేందా కట్టుబట్టలతో? ఇన్నా
వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే పోతా అచ్చిరాపురం చెమచేకరి చేస్తారు, దుర్యోధను క్రాంతి కాచి వేస్తారు. తొందర పడకురా, మంచి యోచించి చెయ్యరా, మంచి యోచించి చెయ్యి. ఏమిటా మంచి? మన జాతికి హితకారి మీ అబ్బలకు దేవాది దేవుడు ద్వారకలో కృష్ణయ్యుండాడు, ఆడకు పోయి భీమయ్య కొడుకుని చెబితే అల్లుడాది కావలిచ్చుకుంటాడు. ద్వారకకు పోయి కిట్టయ్యకు దండ పెట్టి మీ అబ్బలాడున్నాడు అరుచుకో. మంచిది, ఇప్పుడే ద్వారకకు పోతా, కిస్తే మామకు దండ పెట్టి ఏం చేయమంటే అని అడుగుతా. అతడు శయ్యరాత్రుడిగా చాలు, అచ్చిరాపురం చిమ్మ చీకటి చేస్తా, రక్తవర్షం కురిపిస్తా, నన్ను దీపించి పంపించో. పోయినా అతనికా పోయినా, తోకరాయుడు నీతోనే ఉండి నీకు శుభం పలకాలి. భయం తొలిగి జయం కలిగి నీ మనసులో కోరికలన్నీ తగ్గాలి. పోయినా అతనికా పోయినా. నా అబ్బకు నేను గుర్తున్నానా? కొడుకునే నేను చెప్పుకోవాలా? చెబితే నమ్ముతాడంటావా? తప్పని నాకు అది చీపోతాడు. ఆడవాళ్ళు ఏవాడి కదా, thank you.
మరొకరికి కట్ట పెట్టుచుండా అస్వతంత్రాలకు బాలిక మాత్రము ఏమి చేయగలదయ్యా? నీ పని నాడు నీవేమి చేస్తే మీ ఇంటి ఆడబిడ్డలకి ఆచారమేమో? నాడు నా అన్న శ్రీకృష్ణుడు నా పొరాలించి నే మరించిన వారి కొసంగి నాడు నాడు ఈ బలరాముడే నీపై పడబూలినాడు. ఈ శ్రీకృష్ణుడే నీకు దిక్కైనాడు. నేను కూడా శశికి మామ శ్రీకృష్ణుడే దిక్కగును. కుమారా, నీ ధైర్యమే నా ధైర్యము. అమ్మా, అచ్చుట ఒక వట విషమ కలదు, దాని మీద నా నియమించుక విశ్రమి. నేను పోయి జనములకు ఇక్కడ వస్తాను. ఓ రాజా,
మాయాయుధము చేయను కాబోలు, నేను సిద్ధంగా నా తల్లికి నా తమ్ముడికి పరాభవమా? అమ్మా, మీ పరాభవాన్ని
నా పరాధమంగా భావించి దానికి ప్రతీకారం తీరుస్తా. పదండి భావం. పట్టున అన్నమాట క్రోధపుచ్చుట భయం వారి అభిమతం ఏమైందో మనం తీర్చవలసినదే. అదీను కాక పెద్దమ్మ హీంబాదేవి దర్శనం చేసుకుని వస్తాము. అన్న ఎంత దూరం? అదిగో అది కావన మిన్నటి కనిపించినదే నిరపరాధవరము. అది ఏ పడతావుదేవుడు వచ్చిన కులదేవతలు ఆ ఎన్నెవరో తెలుసుకో చూద్దా. ఆ మూడుకులను గుర్తుపెట్టుకో. ఎవరురా ఎప్పుడు ఎవరురా గుర్తుపెట్టలేవా? అవునులే, నీవేం గుర్తుపెట్టగలవు? ఆ అమ్మ ఎవరనుకున్నావు? నీ మరిది అర్జునయ్య ధర్మపతిని సుభద్రమ్మ. ఎవరా? కిట్టప్ప సిరులే, కిట్టప్ప సిరులు. నిజమే చెల్లెలా సుభద్ర, నా చెట్టి తల్లి, నా పైడి తల్లి, నా సుభద్ర చెల్లి. చెల్లెలా చెల్లెలా బాగుంటివా? ఓహో ఆనందం ఆనందం, ఇన్నాళ్లకు నా బంధువులు నా ఇంటికి వచ్చినారు. అంటే ఏమినమ్మా తెచ్చిరోడే? సరిగా సరిగా, నీ చిన్నమ్మ చిన్న తమ్ముడు ఎక్కడికూ పోతుండరు, ఆడ చిక్కిండురా. పోవలో కట్టంతా చెప్పిండ్రీ. చెప్పిండ్రా? పరరామయ్య కూతురు శశిరేఖను నా తమ్ముడికి ఇచ్చి నేను పెళ్లి చేయాలా? పెళ్లి పెళ్లి చెయ్యాలి చెయ్యాలి. అంబే నీ పాదమాన భాష చేసినా చెయ్యరా? సరికా చెయ్యు చెయ్యు సరికా. నీ చిన్నమ్మ రాసనగరిలో సక్కగుండేది, మన రాళ్లల్లో ఎలా ఉంటుందిరా? అమ్మే నా చిన్నమ్మకి సిటికులో రాసనగరి తెప్పిస్తా చూడు. ఏది రాసనగరు? వచ్చే రాసనగరు. సరిగా నీ చిన్నమ్మ చిన్న తమ్ముడు ఎప్పుడు తిన్నారో ఎంత ఆకలితో ఉన్నారో వారికి ఏమైనా నువ్వు పలహారములు తెప్పింపవేవిరా? చూడు చూడు మహాశక్తి.